హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక డిఎల్పి ప్రాజెక్ట్ అన్ని అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ చేసి చూసేయబోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. చూసారు కదా ఇంట్రోని. ఇది కనుక ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ప్రొజెక్టర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడున్న కరెంట్ ప్రొజెక్టర్స్ మోడల్స్లో 3 యూజబుల్ మోడల్స్ ఇవే ఫోక్స్. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ప్రొజెక్షన్, డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్షన్, ఎల్సిఓఎస్ అంటే లిక్విడ్ క్రిస్టల్ ఆన్ సిలికాన్ ప్రొజెక్షన్. ఫస్ట్ 2 మోడల్స్ కరెంట్ వరల్డ్లో పాపులర్గా యూజ్ చేసే ప్రొజెక్షన్స్. ఎల్సిడి ప్రొజెక్టర్లో రెడ్, బ్లూ అండ్ గ్రీన్ ఎల్సిడిస్ నుంచి లైట్ ట్రావెల్ అయ్యి మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. బట్ డిఎల్పి ప్రాసెసర్ చిప్లో టైనీ మిర్రర్స్ ఉండటం వల్ల లైట్ రిఫ్లెక్షన్స్ ఎల్ఈడి లైట్ని యూజ్ చేసుకుని కలర్స్ చాలా అక్యురేట్గా జనరేట్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే డిఎల్పి ప్రొజెక్టర్స్ చాలా సుపీరియర్గా ఉంటాయి. మూవీ థియేటర్స్లో కూడా ఈ డిఎల్పి ప్రొజెక్షన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. కాకపోతే మనం చూడబోతున్న ప్రొజెక్టర్లో సింగిల్ చిప్ డిఎల్పి సిస్టమ్ ఉంటుంది, అదే మూవీ థియేటర్స్లో 3 చిప్ డిఎల్పి సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఇది 780p హెచ్డి ప్రొజెక్టర్ విత్ డ్యూయల్ 10W స్పీకర్ అలాగే ఇన్బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. బాక్స్ పైన నెబ్యులా బై యాంకర్ అని ఉంది. యాంకర్ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. సో ఈ కంపెనీ పోర్టబుల్ పవర్ బ్యాంక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ మాస్ లైట్ వర్షన్, పైన థియేటర్ గ్రేట్ పోర్టబుల్ సినిమా అని ప్రింట్ చేశారు, కింద అల్ట్రా బ్రైట్ హెచ్డి పిక్చర్, హై క్వాలిటీ ఆడియో అండ్ సూపర్ లాంగ్ ప్లే టైమ్ అని ఇచ్చారు. బ్యాక్ సైడ్ అడిషనల్ ఫీచర్స్తో పాటు క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు. దీన్ని నేను అమెజాన్ ప్రైమ్ డే సేల్లో $200కి పర్చేస్ చేశాను, అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 15,000 దాకా ఉంటుంది ట్యాక్స్తో కలిపి. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూసేద్దాం. లోపల ఫోమ్ లాక్స్తో చాలా సెక్యూర్గా ప్యాక్ చేశారు. దీంతో పాటు వచ్చిన యాక్సరీస్ని చూసేద్దాం. ఈ బ్లాక్ బాక్స్ లోపల 240V ఏసీ ఛార్జింగ్ అడాప్టర్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలో నీట్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాన్యువల్స్ని ఇంక్లూడ్ చేశారు. ఫైనల్గా ఈ రిమోట్ కంట్రోల్ని యూజ్ చేసుకుని మనం ప్రొజెక్టర్లో వాల్యూమ్, పిక్చర్ సెట్టింగ్స్, ఫోకసింగ్ ఇంకా కీస్టోన్ అడ్జస్ట్మెంట్స్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ప్రొజెక్టర్ని అన్రాప్ చేద్దాం. మీరు చూడొచ్చు ప్రొజెక్టర్ బిల్డ్ క్వాలిటీ చాలా సూపీరియర్గా ఉంది. స్పేస్ గ్రే ఫినిష్తో ఉంది. అలాగే సైడ్స్లో స్పీకర్స్ కోసం పోరస్ హోల్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ డీసీ పవర్ ఇన్పుట్, హెచ్డిఎంఐ, యూఎస్బి పోర్ట్తో పాటు ఎక్స్టర్నల్ ఆడియో సోర్స్ కోసం 3.5mm హెడ్ ఫోన్ జాక్ని కూడా ఇంక్లూడ్ చేశారు. కింద 1/4 inch ట్రైపాడ్ మౌంట్ని యూజ్ చేసి మనం ఈ ప్రొజెక్టర్ని ట్రైపాడ్స్తో మనకు కావాల్సిన హైట్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రంట్ కవర్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక షట్టర్ ఉంది. మనం ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ప్రొజెక్టర్ ఆన్ అయిపోతుంది అండ్ క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. మీరు లోపల ఇక్కడ చూడొచ్చు ప్రొజెక్షన్ లెన్స్తో పాటు ఒక కెమెరా కూడా ఇచ్చారు. దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఆటో ఫోకసింగ్, ఇంకా కీస్టోన్ కరెక్ట్ చేయడమే ఫోక్స్. మనం ఎలాంటి డిస్టెన్స్ ఇంకా హైట్స్లో పెట్టినా ఈ కెమెరా సెన్సర్ పర్ఫెక్ట్గా ఫోకసింగ్ ఇంకా కీస్టోన్ని సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ప్రొజెక్టర్ని ఈజీగా క్యారీ చేయడానికి ఒక లెదర్ హ్యాండిల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్తో పాటు రిమోట్ లేకపోయినా కంట్రోల్ చేయడానికి మెయిన్ ఫంక్షన్ బటన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి పిక్చర్ ఇంకా స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. ఇది 20 inches to 150 inches దాకా పిక్చర్ని ప్రొజెక్ట్ చేస్తుంది. కాంట్రాస్ట్ రేషియో కూడా 1000:1 ఉంటుంది, అంటే డీపర్ బ్లాక్స్ ఇంకా గ్రేస్. హై కాంట్రాస్ట్ ఇమేజెస్ క్రిస్ప్ అండ్ క్లియర్గా కనిపిస్తాయి. ఇది 300 lumens బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడి లైట్ ఉండడం వల్ల దీని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపెనీ కోట్ చేస్తున్న దాని ప్రకారం ఒక 30,000 hours ఉంటుందని చెప్తుంది. కానీ మనం దీన్ని డైలీ ఒక 8 hours ఈ ప్రొజెక్టర్ని యూస్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 5 to 6 years దాకా అయితే వస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఫ్లికరింగ్ అయితే ఉండదు. ఇది షట్టర్ స్పీడ్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఇలా ఫ్లికరింగ్ అయితే కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ క్లియర్ ఇమేజ్ కనిపిస్తుంది.
ఈ ప్రొజెక్టర్లో వీడియో డిస్ప్లే చేయడానికి మనకి 3 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు HDMI, USB ఇంకా వైర్లెస్ క్యాష్తో మనం వీడియో అయితే ప్రొజెక్ట్ చేయొచ్చు. ఈ సెట్టింగ్స్లో ఆటో ఫోకస్ ఇంకా కీస్టోన్ని మాన్యువల్గా సెట్ చేసుకోవడమే కాకుండా బ్రైట్నెస్, కలర్ సాచ్యురేషన్ ఇంకా కలర్స్ని మనం యాక్యురేట్గా క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రొజెక్టర్ని మనం ఓన్లీ బ్లూటూత్ స్పీకర్ లాగే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న బ్లూటూత్ ఆప్షన్ని మనం ప్రెస్ చేస్తే అది పేర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో పేర్ చేసిన తర్వాత మనకి ప్రొజెక్టర్ LED లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ అయిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసినా క్లోజ్ చేయకపోయినా మనం ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా అయితే మన ఫోన్ని ఆ ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి మనం అయితే యూజ్ చేయొచ్చు. ఈ ప్రొజెక్టర్లో HDMI ఇన్పుట్తోనే కాకుండా పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి కూడా మనం వీడియోస్ అయితే చూడొచ్చు. MP4 ఫార్మాట్ ఆర్ MKV ఫార్మాట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైతే ప్రొజెక్టర్ బ్యాటరీ పవర్కి షిఫ్ట్ అవుతుందో ఇమీడియట్గా మనం కొంచెం బ్రైట్నెస్ డిక్రీజ్ అయితే గమనించవచ్చు. సో ఎప్పుడు పవర్ కార్డ్ని ఫ్లెక్ చేసే వాళ్ళకి అసలు ఇది ఇష్యూవే కాదు. కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఉండటానికి మన ఛానల్లోని కంటెంట్నే ప్లే చేస్తున్నాను. మీరే చెప్పండి వీడియో ఇంకా ఆడియో క్లారిటీ ఎలా ఉందో. ప్రస్తుతానికి నా డెల్ ల్యాప్టాప్ని కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. మీరైతే అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ క్రోమ్ కాస్ట్ కానీ పెట్టి దీన్ని స్మార్ట్ ప్రొజెక్టర్ లాగా మార్చుకోవచ్చు. HDMI ఆప్షన్లో వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూపించిన ఇంట్రోస్ అన్ని మీరు కనుక చూడనట్లయితే తప్పకుండా నేను కార్డ్స్లో ఇంకా డిస్క్రిప్షన్స్లో వదిలేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు లైట్గా గేమింగ్ ఆడి చూసేద్దాం, లాగ్ ఇంకా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమన్నా ఉన్నాయేమో. నాకైతే ఎలాంటి డ్రాప్స్ ఇంకా డిలేస్ కనిపించలేదు. గేమింగ్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. చూసారు కదా పిక్చర్ ఇంకా ఆడియో క్వాలిటీ. మూవీస్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూడడానికి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇది పోర్టబుల్, ఇంకా బ్యాటరీ కూడా ఉండటం వల్ల మనం దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. డిఫరెంట్గా ఒకసారి దీన్ని బయట ఓపెన్ ఎయిర్లో ప్రొజెక్ట్ చేసి చూసేద్దాం. అసలు క్లారిటీ అయితే సూపర్గా ఉంది, అసలు అనుకోలేదు ఇంత క్లియర్గా ఉంటుందని. కలర్స్ అక్యురేట్గా కనిపిస్తున్నాయి. ఆడియో అంతా హై డెఫినేషన్ కాకపోయినా మూవీస్ చూడడానికి సరిపోతుంది. మనం బ్లూటూత్ స్పీకర్స్ని కూడా కనెక్ట్ చేసి ఆడియో అయితే వినొచ్చు. ఫైనల్గా మూవీస్ ఇంట్లోనే చూడడానికి బెస్ట్ బడ్జెట్ ఆప్షన్ ఇది. లైట్స్ అన్ని ఆపేస్తే పిక్చర్ క్వాలిటీ ఇంకా బ్రైట్నెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. లైట్స్ ఆన్ చేసినప్పుడు పిక్చర్ క్వాలిటీ కాస్త డల్గా అయిపోతుంది. అలాగే నార్మల్ లోడ్లో ఫ్యాన్ నాయిస్ ఇలా ఉంటుంది.
ఇందులో ఉన్న బ్యాటరీ మనకి 3 hours 15 minutes దాకా ప్రొజెక్టర్ని పవర్ ఆన్ చేస్తుంది. అంటే మనం ఒక ఫుల్ మూవీని ఇంటరప్షన్ లేకుండా చూడొచ్చు. మీరెవరైనా ప్రొజెక్టర్ని కొనాలి అనుకుంటే ఈ DLP ప్రొజెక్టర్ బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు. సో ఫోక్స్, చూసారు కదా ఈ వీడియోని? ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అలాగే వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ను కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్.